వారికి తోడుగా ఎంతో మంది గ్రామస్తులు సహకరించారు. గోపి గారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అశోక్ గారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్థలాన్ని కూడా ఇచ్చినటువంటి సహోదరులకు, వారి కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ స్థలంలో, ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది యవన బిడ్డలు, ఇక్కడ బైబిల్ కాలేజ్ పిల్లలు చేస్తూ ఉండినటువంటి పనికి సహకారులుగా ఉండి ఎంతగానో సహకరించారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి స్థలానికి వచ్చి ఇటు రీతిగా యొక్క క్రిస్మస్ ఆనందం అనేటువంటి కార్యక్రమాన్ని జయకరంగా జరిగించినందులకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరికొక 2-3 నిమిషాలలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ స్థలములో నుండి ప్రేమ విందు మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ స్థలానికి వెళ్ళి అందరం కూడా ఆ విందును ఆరగిద్దాం. అందరం లేచి నిలబడదాం, చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకొని మనం భోజనానికి వెళ్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా గొప్ప దేవ, నీకు వేలకొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అపారమైన ప్రేమ కృపా కనికరాలను బట్టి మరికొక పర్యాయం నీ పాద సన్నిధిలో చేరి ఇలాగ నీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, నమ్మదగిన దేవుడు అనేందుకు నీకు స్తోత్రాలు. మహాగణువు, మహోన్నతుడు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయినటువంటి వయస్సు రాజు అయినందులకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నాయన రాత్రికాల సమయంలో ఈ గ్రామంలో ఇటు రీతిగా నాయన ప్రియులు ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ ఆనందం అనేటువంటి కార్యక్రమాన్ని నాయన మీరే జరిగించినందులకు నీకు వేలకొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా నీ నామాన్ని